దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 10వ వచనం. నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ మాట వాగ్దానంగా మీ అందరి జీవితాల్లో మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ఏ విషయంలో మనకు మేలగునట్లు దేవుడు వర్ధిల్ల చేస్తాడు? ఇక్కడ ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 9వ వచనం నుండి, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ మాటను మనం పరిశీలిస్తే మన చేతి పనులు, మనం ఏ ప్రయత్నం చేసినా సరే, మనం ఏ పని చేసినా సరే, ఆ పనులన్నిటిలో మనకు మేలు జరుగునట్లు, అంటే మనకు శుభం జరుగునట్లు ఆయన వర్ధిల్ల చేస్తాడు. రెండవది, ఆయన అంటున్నాడు మన గర్భఫల విషయంలో. గర్భఫలం అంటే మన పిల్లలు, మన పిల్లలకు మేలగునట్లు ఆయన వర్ధిల్ల చేస్తాడు. పిల్లల ఉద్యోగ విషయాల్లో కానీ, పిల్లలు చేస్తున్న వ్యాపార విషయంలో కానీ, పిల్లల చదువుల్లో కానీ, పిల్లలు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో వారికి మేలగునట్లు వారిని వర్ధిల్ల చేస్తాడు. అంతమాత్రమే కాదు, ఆయన మన భూమి పంట విషయంలో అంటున్నాడు. భూమి పంట విషయం అంటే వ్యవసాయంలో మనం చేసే పంటలలో, ఒకవేళ వ్యవసాయం పంటలు మనం చేసి ఉండకపోవచ్చు, మనం చేసే ప్రతి ప్రయత్నం, వ్యవసాయదారునికి వ్యవసాయం ఎంత ప్రాముఖ్యమో, మనం చేసే ప్రతి పని, ప్రతి ప్రయత్నం అంత ప్రాముఖ్యం. ఆ పనులన్నిటి విషయంలో దేవుడు మనకు మేలు కలిగిస్తాడు. పశువుల విషయంలో దేవుడు మేలు కలిగిస్తాడు. వాట్ నాట్ ఎవ్రీథింగ్, మీరు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో దేవుడు మీకు తోడుండి మీకు మేలగునట్లు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. ఓకే, ఇలా చేయాలంటే మన పాత్ర, మనమేం చేయాలి? ఆ కిందే చెప్తున్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకోవాలి. దేవుని ఆజ్ఞలు, కట్టడలు దేవుడు మనకు రాయించి పెట్టాడు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో. దేవుడు రాయించి పెట్టిన ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ఆజ్ఞలను, కట్టడలను మనం చదవాలి, మనం వినాలి, వాటిని గైకోవాలి, అంటే వాటిని అనుసరించి నడుచుకోవాలి. ఎవరైతే అలా అనుసరించి నడుచుకుంటారో వారు చేసే ప్రతి ప్రయత్నంలో, ప్రతి పనిలో వారికి కానీ, వారి పిల్లలకు కానీ, వారి కుటుంబాలకు మేలుగునట్లుగా ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఇంకేం చేయాలి? నీ దేవుడైన యెహోవా మాట వినాలి, అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం చేయాలి. ఇంకేం చేయాలి? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపుకు మళ్ళుకోవాలి, అంటే కంప్లీట్గా దేవుని వైపుకు మనం మళ్ళుకోవాలి. పాపం వైపు, లోకం వైపు, మనుషుల వైపు, ఈ లోక సంబంధమైన విషయాల వైపు ఇన్నాళ్ళు మనం మళ్ళుకొని అటొక అడుగు ఇటొక అడుగు మనం వేసామేమో. కంప్లీట్గా పూర్ణ హృదయంతో, అంటే పూర్ణ మనసుతో, అంటే కంప్లీట్గా దేవుని వైపుకు మళ్ళుకోవాలి. ఇక సగం అటు సగం ఇటు కాదు, మొత్తం కంప్లీట్గా దేవుని వైపుకు మనం మళ్ళుకుంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, మన పితరులతో ఆయన ఏ విధంగా ఆనందించాడో అలాగే మన యందు కూడా ఆయన ఆనందించి, మన పితరులకు మేలు చేయటలో ఆయన ఆనందించినట్లు మనకు కూడా మేలు చేయనట్లుగా ఆయన ఆనందించి మన వైపుకు మళ్ళుకుంటాడు. మనం ఎప్పుడైతే కంప్లీట్గా దేవుని వైపు తిరిగిపోతామో, దేవుడు కూడా కంప్లీట్గా మన వైపు తిరిగిపోతాడు. మన పితరులకు మేలు చేయటంలో ఎంత ఆనందించాడో, మనకు మేలు చేయటంలో కూడా అంత ఆనందిస్తాడు. కాబట్టి ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, మీ వైపుకు దేవుడు తిరిగి మీకు మేలు చేతిలో దేవుడు ఆనందించి మిమ్మల్ని ఆయన వర్ధిల్ల చేయాలంటే మనం చేయాల్సిన పనులు మీరు విన్నారుగా. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ఆజ్ఞలను, కట్టడలను ప్రతిరోజు చదివి వాటిని అనుసరించి నడుచుకోవాలి. రెండవది, ఆయన మాట వినాలి శ్రద్ధగా. మూడవది, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని వైపు తిరగాలి మనం, ఆయన వైపుకు మళ్ళుకోవాలి. ఈ మూడు పనులు మనం చేయగలిగితే ఆయన మన నేల పంట విషయంలో కానివ్వండి, మన పశువుల విషయంలో కానివ్వండి, ఆయన మన గర్భఫల విషయంలో కానివ్వండి, ఆయన మనం చేసే ప్రతి ప్రయత్నంలో మనకు మేలు కలుగునట్లుగా
ఆయన చేసి మనల్ని అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తాడు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. నేను మీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. వారు కంప్లీట్ గా నీ వైపుకు మళ్ళుకోవడానికి వారు ఇష్టపడుతున్నారు. దయచేసి వారి వైపుకు మీరు మళ్ళుకొని మా పితరులకు మేలు చేతుల్లో మీరు ఎంత ఆనందించారో ఈ వాగ్దానం వింటున్న వీరికి మేలు కలుగ చేయడానికి మీరు అలా ఆనందించండి. వీరి పనులలో, వీరి ప్రతి ప్రయత్నాల్లో, వీరి పిల్లల్లో చేసే ప్రయత్నాల్లో, వీరు చేసే వ్యాపారంలో, వీరి పశువుల విషయంలో, వీరి ప్రతి విషయంలో మీరు వీరికి మేలు కలుగునట్లుగా చేసి అన్ని విషయాల్లో నీ బిడ్డలను వర్ధిల్ల చేయమని మిమ్మల్ని వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.